రెటిక మరి కాసేపట్లో చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మణి పయ్యావుల కేశవ్ ములాఖత్ కానున్నారు. ఈ క్రమంలో వారు లోకేష్ క్యాంప్ ఆఫీస్ నుండి రాజమండ్రి జైలుకు బయలుదేరారు. రెటిక మరి కాసేపట్లో చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మణి పయ్యావుల కేశవ్ ములాఖత్ కానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మరి కాసేపట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి 31 రోజు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా ములాఖత్ అవుతున్నారు నారా బ్రాహ్మణి భువనేశ్వరి. ఆయనతో పాటు రాజకీయాలకు సంబంధించి సీనియర్ నేత పొలిటికల్ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న పోరాటాలు ఏంటి, పార్టీని కానీ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ప్రజెంట్ కోర్టుల్లో చేస్తున్న న్యాయ పోరాటాలు ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కానీ ఈ 3 కోర్టుల్లో తాము చేస్తున్న న్యాయ పోరాటాల గురించి పూర్తిగా తెలియజేసే విధంగా చంద్రబాబుతో భేటీ ఉంటుంది. ఈ రోజు ఉదయం దాకా కూడా భేటీ ఉంటుందా లేదా అనేది సందిగ్ధంగా కొనసాగింది. మధ్యాహ్నం ఉంటుంది ప్రాంతంలో జైలు అధికారులకు ములాఖత్ సంబంధించి పర్మిషన్ లెటర్ పెట్టుకోవడంతో జైలు అధికారులు వెంటనే అనుమతి ఇచ్చారు. దీంతో వెంటనే ఈ రోజు మధ్యాహ్నం అంటే ఇప్పుడే 3 గంటలకి ములాఖత్ అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ములాఖత్ను 1 గంట 4 గంటలకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో నారా బ్రాహ్మణి భువనేశ్వరి అలాగే పయ్యావుల కేశవ్ కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ అంటే ఇప్పటిదాకా చేసిన విషయాలు ముఖ్యంగా జైల్లో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన భద్రత ఎలా ఉందనే విషయాలపై కుటుంబ సభ్యులు కానీ అటు పార్టీ నేతలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో భేటీ మరింత అది ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 130 వస్తాయి, అలాగే సెక్షన్ 144 అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ లో అమల్లో ఉన్నందు కారణంగా ఎటువంటి ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేసే పరిస్థితి లేదు. అయితే ఇటువంటి పరిస్థితిలో మనం ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు ఎలా తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జనసేన పార్టీ పొత్తున్న నేపథ్యంలో పార్టీలు కూడా టీడీపీ అటు జనసేన రెండు కూడా ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి మరింత దూసుకు వెళ్లేలా ఒక ప్రణాళిక అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ పాటికే రాజకీయ కార్యాచరణ కమిటీ ఒకటి రూపొందించుకున్నారు. దానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఎలా చేయాలనే విషయంపై ముందుకి కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు, కానీ కమిటీకి సంబంధించిన ఉమ్మడి నిర్ణయాలు ఏమి అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సిబిఐ కోర్టులో కావచ్చు జరుగుతున్న వాదోపవాదాలను న్యాయ పోరాటం ఎలా చేయాలి, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనే విషయాలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రాజకీయ కార్యాచరణకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఈ పార్టీకి 2-3 సార్లు భేటీ అయ్యారు. ఉమ్మడి కార్యాచరణ ఎలా నిర్ణయిద్దాం, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దిశా నిర్దేశం చెప్పాలి, వాళ్ళందరినీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతో కొనసాగుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రకరకాల నిరసనలు దీక్షలు చేపడుతూనే ఉంది. మోటమోగిద్దాం కావచ్చు, కాంతి క్రాంతి కావచ్చు, సత్యమేవ జయతి దీక్ష కావచ్చు, ఈ దీక్షలన్నింటినీ కూడా కార్యకర్తల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేపట్టింది. ఉమ్మడి రాజకీయకరణ కావచ్చు, ఒకవేళ పార్టీలుగా విపరీతంగా కావచ్చు. ఇప్పటికే నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభమవుతున్నారు. అయితే హైకోర్టులో సిఐడి కోర్టు 41A నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కోర్టులో అటెండ్ ఈ రోజు విచారణ హాజరవుతున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు విచారణకు పిలిస్తే కనుక అక్కడ విచారణలకు హాజరయ్యే అవసరం ఉన్నందున పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుందా, వాయిదా పడుతుందా అనే సంకేతం మాత్రం కొనసాగుతుంది. మరోవైపు వరాహి యాత్ర మాత్రం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఒకవేళ ఉమ్మడి కార్యాచరణ కనుక ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒకే వేదికను ఏర్పరచుకుని ఆ విధంగా ముందుకు వెళ్తారని తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు జరుగుతున్న అంశాన్ని చూసుకుంటే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి కాసేపట్లో ములాఖత్గా ఉన్నారు. ఈ ములాఖత్ అయిన తర్వాత టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారేంటో తెలుసుకోవాల్సిన విషయం తెలుసు ప్రియా. Right, thank you, Rajesh.